రైల్వే స్టేషన్లో ఒక ఆయన టీ అమ్ముకునేవాడంట. అయితే ఆయన రాత్రిపూట అమ్ముకుంటే ఎక్కువ బిజినెస్ జరుగుద్ది కదా అని రాత్రి అమ్మేటవాడంట. ఆయన చేసే పని ఏంటంటే, ప్లాట్ఫామ్లో కూర్చొని ట్రైన్ రాగానే టీ టీ అని అరుచుకుంటూ వెళ్ళేవాడంట. ఓ రోజు వచ్చి ట్రైన్ ఆగిందంట, ఈయన టీ టీ అని అరుచుకుంటూ పోయిండంట. మొదటి నుంచి చివరిదాకా ఇవ్వడు కొనలేదు టాయ్. ఇక లాస్ట్ భోగిలో ఒక ఆయన దిగిండంట బయటికి, అరే ఒక కప్ ఛాయ్ ఇరా అన్నాడంట. అంటే ఛాయ్ ఇచ్చిందట. ఇచ్చిన తర్వాత ఆయన ఛాయ్ తాగుతుంటే అన్నాడంట, ఏం సార్ ఇంత పొడుగుంది ఈ ట్రైను, ఒక్కడు కూడా ఛాయ్ తాగలేదు అన్నాడంట. ఆ ఛాయ్ తాగే ఆయనకి పొరం పోయిందంట, దగ్గి ఏ ట్రైన్ రా అన్నాడంట. అదే సార్, మీరు వచ్చిన ట్రైనే సార్, ఇంత పొడుగుంది ఒక్కడు కూడా ఛాయ్ కొనలేదు రా అన్నాడు. అంటే ఇది గూడ్స్ బండి రా అన్నాడంట. మీరు బాగా నవ్వారు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాడు ఛాయ్ అమ్మటం అలవాటు కాబట్టి అది గూడ్స్ బండా, మనుషులు ఉన్నారా లేదా ఏం లేదు, ఈ ఛాయ్ అమ్ముకుడు పోవటమే. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, ఈ క్రిస్మస్ మీటింగ్కి వచ్చినాం అనుకో, ఇక అదే మరియమ్మ గురించి చెప్తారు, అదే యోసేపు గురించి చెప్తారు, అదే గొల్లలు అదే జ్ఞానులు అని అనుకున్నారనుకో, దెబ్బతింటారు. అర్థమైందా? మనం జర స్టైల్ వేరు ఉంటుంది, మెసేజ్ కూడా వేరు ఉంటుంది. కాబట్టి అందుకని కొంచెం వింటే బాగుంటుంది. అర్థమైందా? అందుకనే తమ్మి అది వదిలే, ఊకే తిరిగితే ఒకటి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను వేరే యేసుప్రభుని ఏం పరిచయం చేయను, అదే యేసుప్రభు. అర్థమైందా? అయితే మనం యేసుప్రభు యొక్క జీవిత అంటే జన్మం గురించి బైబిల్లో ఇద్దరు సువార్తికులు ఆయన జన్మం గురించి అంత డీటెయిల్స్ ఇచ్చారని అంటే దాంట్లోకి వెళ్ళి మనం ఖచ్చితంగా పాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే యేసుప్రభు ఈ లోకంలోకి రావటం అనేది మానవ రక్షణ కోసం అవసరం. ఎందుకు అవసరమో అంటారేమో, ఓ చిన్న సన్నివేశం చెప్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. రెండు విషయాలు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకటి మా ఇంట్లో జరిగిన విషయం, ఇంకోటేమో అంటే మీరు మామూలుగా తరచుగా చూసేటువంటి విషయం. మొదటిది ఏంటంటే, మా పెద్ద పాప ఇప్పుడు పెద్దది 19 ఇయర్స్, అయితే 2 ఏళ్ళు అప్పుడు జరిగిన విషయం. ఆమెను రోడ్డు మీద నడిపించుకుంటూ పోతున్నా, పోతూ ఉంటే ఆమె కొద్ది దూరం పోయిన తర్వాత చెయ్యి గుంజేసింది. అంటే ఏంటి, అదే ఒంటరిగా నడవాలని దాని కోరిక. సరే దాన్ని ఎందుకు బాధ పెడతామని నడువాను అన్నా, నేను ముందు నడుస్తున్నా, అది అంత నెమ్మదిగా నడుచుకొస్తుంది. అందరూ ఆమె బుగ్గగిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి అది ఇది చేస్తున్నారు, నేను జర ముందు వెళ్తున్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డౌట్ వచ్చింది, అరే షారణ ఎక్కడుందా అని చూస్తే అంత దూరంలో నుంచుంది. అయితే ఒక మాట చెప్తాను, ఎందుకు నుంచుందో తెలుసా? ఈ షారణ్ ముందు ఒక చిన్న మురికి కాలు వెళ్తుంది, ముందు రోడ్డు మీద మురికి కాలు వెళ్తుంది, దానికి దూకటము రాదు, అందుకని అక్కడే నుంచుంది. అదేమి ఏడవట్లా, దానికి ఏం టెన్షన్ లేదు. అయితే ఒక చిన్న విషయం ఏంటి తెలుసా, నేను ఎప్పుడైతే ఇట్లా తిరిగినానో ఆమె చెయ్యి ఇట్లా పైకి ఎత్తింది. దాని అర్థం ఏంటి తెలుసా, నేనైతే ఈ గుంటను దూకలేను, దూకితే ఏమవుతుంది, గుంతలో పడుతుంది. అర్థమైందా? అయితే ఈ గుంతను దాటించేవాడు ఎవడున్నాడు, మా నాయన ఒకడు ఆయన ఉన్నాడు. సో ఆయనకి చేతులు ఇస్తే కనుక ఆయన దాటిస్తాడు, అది విషయం. అర్థమైందా? ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో గుంత ఉంది, ఆ గుంతను మనం దాటుదాం అనుకున్నాం అనుకో మధ్యలో పోతాం, దాన్ని ఎవరు దాటించాలా, ఆయనే దాటించాల. నేనేం చేసినాను తెలుసా, నడుచుకుంటూ పోయినా, ఇంత గుంత ఉంది కదా, అవతల అది నుంచుంది. నేనేం చేశాను తెలుసా, ఇట్లా అవతలకెళ్ళి షారణ్ ఇట్లా లేపి ఇట్లా తీసుకొచ్చి ఇట్లా దింపిన, ఏసీ అదే చేసిండు. అర్థమైందా? ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళి భూలోకంలోకి వచ్చాడు, ఎవడైతే చేతులు అందించాడో ఆయన ఎత్తుకున్నాడు, అవతల తీసిపోతాడు. నేను అందియా అంటే సరే వదిలేస్తాను రా అంటాడు ఆయన, అప్నా మర్జీ ఏ బాస్, నువ్వు చేతులు ఎత్తి వేసేయా నన్ను ఎత్తుకుపో అంటే ఎత్తుకుపోతాడు. ఏ నాకు అవసరం లేదురా బాయ్, నేనే దూకుతానాడు దూకాను అంటాడు ఆయన. మధ్యలో పడతావు, మధ్యలో దూకడానికి చేసే ప్రయత్నాలన్నీ చేసేది మతాలు. దేవుడు ఒక్కడే మతం కాదు, ఆయన మార్గం చూపిస్తాడు. అందుకే నేనేరా మార్గం అని అన్నాడు ఆయన. నువ్వు చేతులు నాకు అందిస్తే నేను దాటిస్తా అన్నాడు. నువ్వు అందించనన్నావు అనుకో, బస్ నీ ఇష్టం, అప్నా మర్జీ. సే ఇది మొదటి విషయం. కాబట్టి ఏసీ మన దగ్గరికి రావడానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. ఓకే, దీన్ని ఒక సైంటిఫిక్ వేలో చెప్పొచ్చు. ఎట్లా అంటే, మీలో చాలామంది మంచి బట్టలు వేసుకొచ్చారు, జర సైన్స్ గీన్స్ తెలుసుండి ఉంటుంది. అది ఏంటంటే విషయం, ఇప్పుడు ఫైనట్ ఇన్ఫైనట్ అనే పదాలు ఉంటాయి తెలుసు కదా. ఇన్ఫైనట్ అంటే అనంతం, ఫైనట్ అంటే పరిధులు కలిగింది. ఫైనట్కి ఇన్ఫైనట్కి మధ్యన గ్యాప్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఇన్ఫైనట్టే. మనమేమో ఫైనట్టు, దేవుడేమో ఇన్ఫైనట్టు. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో గ్యాప్ ఎంత, ఇన్ఫైనట్టు. మనం ఫైనట్ కదా,
ఇన్ఫైనైట్ గ్యాప్ దాటగలవా? దాటలేము, మధ్యలో పడతాం. కాబట్టి దాన్ని దాటించగలిగేది ఒక్కడే, ఎవరు? ఇన్ఫైనైట్ గాడే. కాబట్టి ఆ ఇన్ఫైనైట్ గాడే యువతలో పోయి అయితే నుంచి అడుగు తీసుకుపోతాడు. అందుకని అనంతమైనటువంటి దేవుడు పరిధులు కలిగినటువంటి ప్రపంచంలోకి రావాలి, అది ఆయన చేయాల్సిన పని. ఇప్పుడు నేను చైనా నుంచి వచ్చాను అనుకోండి, అనుకోండి ఊరికినే చైనా నుంచి, నేను చైనా భాషలో మాడితే మీకు అర్థం అవుతుందా? అర్థం కాదు. అయితే మీకు ఏం చేయాలా? మీ తెలుగు వచ్చినోడు ఒకడు, నా చైనీస్ భాష వచ్చినోడు ఒకడు, ఆడు మధ్యలో నుంచుంటే నేను ఆడితో చైనాలో మాడితే ఆడు మీతో తెలుగులో మాడతాడు. అంటే ఆ మధ్యలో ఉన్నవాడికి రెండు భాషలు వచ్చి ఉండాలి. ఏ రెండు? ఒకటి నా చైనా, రెండోది మీ తెలుగు, అవునా కదా? ఇప్పుడు మనం మనుషులు, అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడికి మనుషులకి మధ్యన ఎవడన్నా నిలబడ్డాలనుకో ఆడికి రెండు ఉండాలి. ఏంటంటే వాడు దేవుణ్ణి పట్టుకోగలిగే దేవుడై ఉండాలా, మనుషుల్ని పట్టుకోగలిగే మనిషి అయి ఉండాలా. అందుకే యేసయ్య దైవ మానవుడు, ఇంకెవ్వరు లేరు. సార్ మన దునియాలో మస్తు మంది దేవుళ్ళు ఉన్నారు కదా, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని. అంటే వీళ్ళందరూ దేవుళ్ళు అయి ఉండొచ్చు, నాకు అనవసరం. అయితే దేవుడు అనుకో, ఆయనకి నాకు మధ్యన ఎప్పుడు గ్యాపే ఉంటుంది, ఎప్పుడు గ్యాపే ఉంటుంది. అర్థమైందా? ఏసైకి నాకు గ్యాప్ ఉండదు. ఏ అంటే ఆయన మనిషి కదా. ఏసైకి దేవుడికి కూడా గ్యాప్ ఉండదు. ఏ అంటే ఆయన దేవుడు కదా. సో మధ్యలో ఫిట్ అవ్వగలిగేది ఆయన ఒక్కడే. సో ఏసైలో ఉన్న ప్రత్యేకత ఇంద్రవై అని అంటే దైవ మానవుడు దునియాలో ఆయన ఒక్కడే, అది విషయం. దైవ మానవుడు కాబట్టి అటు దేవుడు చేయబట్టుకోగలడు, ఇటు మనుషులు చేయబట్టుకోగలడు, ఇద్దరిని కలపగలడు. ఇప్పుడు రెండు పార్టీల మధ్యన గొడవ వచ్చింది అనుకోండి, గొడవ వస్తే మధ్యలో రాజీ చేర్చేవాడు ఒకడు ఉండాల. ఈ రాజీ కుదిర్చేవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? ఈ పార్టీకి ఇది సంబంధం ఉండాలా? ఇందుట్లో ఒకటే పార్టీకి సంబంధం ఉందనుకో, రెండో పార్టీ వాళ్ళు లేపేస్తారు ఇన్ని కదా. సో రాజీ కుదిర్చేవాడు అటు ఇటు కూడా మధ్యలో ఉండాలా? ఏసయ్య ఒక్కడే మధ్యలో ఫిట్ అవ్వగలడు, ఇంకెవడ అవ్వలేడు. కాబట్టి ఆ ఏసయ్య నరుడుగా ఈ లోకములోకి వచ్చినప్పుడు, మనిషిగా వచ్చినప్పుడు అది సాధ్యమైందనమాట. ఆయన తన్ను తాను మానవ లోకములోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆయన ఆ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు మనిషిగా పుట్టాలి అని అంటే మానవుల యొక్క సహకారం లేకపోతే అయి ఉండేది కాదు. చిన్న విషయం. అదేంటి సార్ అంటే దేవుడు అట్లాగా రావాలనుకున్నాడు, మానవుని సహకారం లేకపోతే అవ్వదు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఏదన్నా చేయాలంటే అటు దేవుడు మనము కూడా చేయాలి. బైబిల్ ఇంతకీ చెప్పేది అదే, దాన్నే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. రెండు కంపెనీల మధ్యన ఒప్పందం కుదిరింది అనుకో, అరే బాయ్ నువ్వు అజేరా, ఇది నేను చేస్తా అంటాడు. అర్థమైందా? దేవుడు కూడా అదే చెప్పిండు, నువ్వు అడుగు నేను నీకు ఇస్తా, నువ్వు తట్టు నేను తీస్తా, నువ్వు వెతుకు నీకు దొరికేటట్లు చేస్తా, నువ్వు పాపాలు ఒప్పుకో నేను క్షమిస్తా, నీ భారవంతా నా మీద పోయి నీ మీద శాంతినిస్తా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, మనం చేసేది ఉంది, ఆయన చేసేది ఉంది. అయితే దేవుడు చేసేది ఎప్పుడైనా మర్చిపోతాడైనా? అస్సలు మర్చిపోడు. చేయకుండా ఆగుతాడా? ఆగడు. అయినా మన జీవితంలో జరగలేదని అంటే సింపుల్గా ఒకటే విషయం, మనం చేయాల్సింది చేయట్లేదు. మనం చేయాల్సింది చేస్తే ఆయన చేయాల్సింది కూడా చేస్తాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చేయాల్సిందేంటి, ఆయన చేయాల్సిందేంటి అనే విషయాన్ని అద్భుతంగా నేర్చుకోవచ్చు. అది ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం. ఇప్పుడు యేసు ప్రభు మానవుడిగా ఈ లోకంలో జన్మించాలి అని అంటే గనక ఖచ్చితంగా ఆయనకు మానవ గర్భం కావాలి, ఇది మొదటి విషయం. తర్వాత ఆయన అనాథగా పుట్టకూడదు కాబట్టి ఓ కుటుంబం కూడా కావాలి. మూడో విషయం ఏంటనంటే, నువ్వు ఎవరు అబ్బాయిరా అంటే మా నాయన పేరు చెప్తా, మీ ఇంటి పేరేంట్రా అంటే మా నాయన ఇంటి పేరేంటో చెప్తా. కాబట్టి నాకు వచ్చేది మా నాయన యొక్క ఐడెంటిటీ, నాకు వచ్చేది మా నాయన ఇంటి పేరు. అయితే దేవుడు ఈ లోకములోకి దైవ కుమారుడిగా రావాలి అని అంటే ఈ లోకరీతి ఆయనకి నాయన ఉండకూడదు, అది విషయం. కాబట్టి ఆయన కన్యకకు పుట్టాలి. ఇది మామూలు బైబిల్ చెప్పడమే కాదు, కొంచెం వేద గ్రంథాలు లేకపోతే కాస్త తాత్వికమైన ఆలోచన ఉన్నటువంటి వాడు ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పుడు మనకి యజుర్వేదం అన్నదిగా నాలుగు వేదాలు ఉన్నాయి కదా, మొదటిది ఋగ్వేదము, రెండోది యజుర్వేదము, అథర్వేదము, సామవేదం అంటారు. ఓకే, నాలుగు వేదాలు. ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మన ఋగ్వేదమేమో దేవుణ్ణి ఆరాధించేది, యజుర్వేదమేమో దేవునికి పూజలు చేసేది. ఈ పూజలు చేసే దాంట్లో ఒక విషయం చెప్తారు,
మానవ కళ్యాణం అంటే మానవుడికి శుభం కలగాలంటే ఒక పూజ జరగాలంట. ఏంటి సార్ చెప్పండి సార్ మనం చేసి పడద్దాం కేసీఆర్తో కలిసి అనుకోవచ్చు, కానీ ఆ పూజ చేయాలి అని అంటే కనుక ఎవరికి పడితే మనకు కుదరదంట. ఏ అని అంటే ఆ పూజ చేయాలంటే పాపం లేనోడే చేయాలంట. పాపం లేనోడే ఎవడుంటాడ్రా? ఉండడు. అందుకే పాపం లేనివాడు ఆ పూజ చేయాలి కాబట్టి సాక్షాత్తు ఆ దేవుడే ఈ లోకములోకి వచ్చి ఆ పూజ చేసుకుంటాడంట. దేవుడే పూజ చేసుకునేది ఏంట్రా? దాన్నే అంటారు అహం యజ్ఞాస్మి, తాను తానే యజ్ఞం అవ్వటం. మరి దేవుడు వస్తాడా? వస్తే మనకు ఎట్లా తెలుసుద్ది? ఎప్పుడు వస్తాడు? వస్తే ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తే మనకేమవుతుంది? ఇవన్నీ ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికని ఓ దండకం రాశారు. దండకం, ఆ దండకంలో 1000 సూత్రాలు ఉంటాయి, లేకపోతే 1000 గుణగణాలు ఉంటాయి. అందుకనే వాటిని సహస్రనామం అంటారు. అయితే ఒక విషయం, ఈ విషయాల గురించి చెప్తున్నప్పుడు నా యొక్క ఉద్దేశం యేసు ప్రభువు గురించి వేదాల్లో ఉంది అని కానే కాదు. అర్థమైంది కదా? అయితే వాళ్ళు ఎదురు చూశారు అలాంటి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అని. అయితే మరి చూద్దాం ఆ గుణగణాలు ఏంటో. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః, ఓం శ్రీ వృక్షశిలాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇవి ఆయన లక్షణాలు. ఓం శ్రీ నమః పూజకు ఉపయోగించేటువంటి పదాలు. ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మ అంటే సృష్టికర్త, పుత్రుడు అంటే కొడుకు. దేవుడికో భార్య ఉంటుందని వాళ్ళిద్దరు కలిస్తే పుట్టారని కాదు, దేవుని కుమారుడు, దైవ కుమారుడు అన్న మాటకి వేద గ్రంథాల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి తెలుసా? దేవుని గుణగణాలతో ఈ లోకంలోకి వచ్చినోడు. కాకి పిల్ల కాకి, కుక్క పిల్ల కుక్క, గాడిద పిల్ల గాడిద, దేవుడికంటూ పిల్లవాడు ఉంటాడు దేవుడు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశం. దైవ కుమారు అదే లక్షణాలు కలిగినటువంటి వాడు. అది మొదటిది. రెండోది ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్య అంటే పెళ్లిగానామే, సుత్రుడు అంటే పెళ్లికానామికి పుట్టినోడు. పెళ్లికానామికి ఎందుకు పుట్టాలి అని అంటే కనుక స్త్రీకు పుడితేనే మానవుడు అవుతాడు, ఆమె అది కన్యక అయితేనే దేవుని కుమారుడు అవుతాడు. అందుకనే దైవ మానవ లక్షణాలు ఇమిడి ఉండటానికని కన్యా సుత్రుడు అనేది రాసుకున్నారు. మూడోది దరిద్ర నారాయణుడు. నారాయణుడు అంటే కొండ మీద ఉండేవాడు, సకల భోగాలు కలిగినోడు. దరిద్రుడు అంటే కింద ఉండేటోడు. పైనున్నాడు కింద కిందకు వస్తాడు. ఒకవేళ నువ్వు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నావు అనుకో, ఏమండి రక్షించండి అని అరిచినావు, నా అలాంటి వాడు ఎవడో గట్టి మీద కూర్చున్నాడు, నాకు ఈత వచ్చురా కానీ నేను దిగను అంటే ఎలా ఉంటుంది? కాబట్టి ఈత వచ్చి ఉండాలా, ఆడి దిగడానికి కూడా ఇష్టపడి ఉండాలా. పైన గట్టు మీద కూర్చుంటానంటే కుదరదు, కిందకి దిగ్గలిగి ఉండాలి. అందుకే నారాయణుడు దరిద్రుడు అవ్వాలి, పైనుండేటోడు కిందకి రావాలి. ఓం శ్రీ పంచగాయ నమః, 5 గాయాలు ఉండాలి. ఎందుకని 5 ఉండాలి? ఓ పాతికుంటే సరిపోదా? కాదు, 5. ఎందుకనంటే మనం 5 విధాల్లో పాపం చేస్తాం. చూడకూడదు చూస్తాం, వినకూడదు వింటాం, అనకూడదు అంటాం, తాకకూడదు తాకుతాం, ఊహించకూడదు ఊహిస్తాం. 5 మార్గాలు, పంచ ఇంద్రియాలు అంటారు, అందుకనే పంచగాయాలు. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. మాంసం కొట్టోడి దగ్గరికి వెళ్తే చెక్క దిమ్మ మీద పెడితే మాంసం కొడతాడు, ఎందుకంటే చెక్క దిమ్మ మీద వధిస్తారు, ఆయన చెక్క మీద వధించబడాలి. ఓం శ్రీ వృక్షశిలాయ నమః. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మనందరికి వచ్చిన ఏకైక సమస్య సావు. సావు జీవితానికి అంతం కాదని మనకు అందరికీ తెలుసు. సావు తర్వాత ఏముందో అది ఏదో మనకు తెలియదు. అందుకే దేవుణ్ణి అడిగాం, అయ్యా ఆ మరణం తర్వాత ఏముందో జర చూపిరాదా అని అడిగాం. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువులోంచి నిత్యత్వములోకి నడిపించవా అని అడిగినాం. కాబట్టి ఆయన మృత్యువు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఆయన విజయాన్ని సాధించరావాలి. మీకు కబడ్డీ తెలుసు కదా, కబడ్డీలో ఏం చేస్తారు తెలుసా? ప్రత్యర్థి టీంలోకి గ్రౌండ్లోకి వెళ్ళి కబడ్డీ కబడ్డీ అని ఆయన ఎవరినన్నా తాకేసి వచ్చేసారనుకో పాయింట్ వస్తుంది. అంతే కదా, యేసు ప్రభు కూడా చేసింది అదే. ఆయన మరణంలోకి వెళ్ళి చావును ఒకసారి టచ్ చేసి బయటకు వచ్చేసాడు, అది విషయం. అప్పుడు చావు మీద గెలుపు వచ్చింది అనమాట. ఇవి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, యేసు ప్రభు కాకుండా ఇంకోటి ఎవ్వడు లేడు. దాన్ని పెద్దగా పీక్కోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ లక్షణాలు ఉన్నది కేవలం యేసు ప్రభుకే. ఎవడు గీక్కున్నా కూడా రావు, ఇంకెవ్వడు దొరకడు. అందుకని యేసు ప్రభు నేను ఒక్కడనే అని అంత స్పష్టంగా చెప్పేశాడండి. బాగుంది, ఇది క్రైస్తవులందరికీ కూడా బాబాలే సూపర్ చెప్పేశారు బాగానే ఉందని అంటారు. ఇది ఊరిని ఇంట్రడక్షన్. సరే ఈ యేసు ప్రభు ఈ లోకంలోకి రావాలి అనంటే, ఇప్పుడు మీరు క్రిస్మస్ డ్రామా చూశారు కదా,
ఈ క్రిస్మస్ డ్రామాలో ఖచ్చితంగా కొన్ని క్యారెక్టర్స్ కనబడతాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా కనబడతాయి ఆ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ గురించి బైబిల్లో ఎందుకు రాశారు అని అంటే ఆ క్యారెక్టర్స్లో ఏదో క్యారెక్టర్ మనం అనమాట. ఇంతకీ ఏ క్యారెక్టర్ మనం ఆలోచించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను చాలా క్యారెక్టర్లు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా ఒక 7 క్యారెక్టర్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఏంటో 7 క్యారెక్టర్లు అంటారేమో. యేసు ప్రభు పుట్టింది మరియమ్మకి, క్యారెక్టర్ నంబర్ 1. మరియమ్మకి భర్తగా ఉన్నది యోసేపు, క్యారెక్టర్ నంబర్ 2. అర్థమైందా? యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు వచ్చారు, క్యారెక్టర్ నంబర్ 3. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, క్యారెక్టర్ నంబర్ 4. యేసు ప్రభు పుట్టిన వది ఒక పశువుల పాకలో దానికి ఓనర్ ఉన్నాడు, క్యారెక్టర్ నంబర్ 5. యేసు ప్రభుని అక్కడికి వెళ్ళండాయా అని దారి చూపించినటువంటి యాజకులు ఉన్నారు, క్యారెక్టర్ నంబర్ 6. నేను కూడా వెళ్ళి పూజిస్తా అని లేపేద్దామని ట్రై చేశాడు, క్యారెక్టర్ నంబర్ 7 హేరోదు. అదేనా మొత్తం 7 క్యారెక్టర్లు. ఇక్కడ కూర్చున్న మీరంతా ఈ 7 క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్ ఒకవేళ ఇదంతా వినేసి సార్ ఈ 7లో నేను తగలలేదండి అని అంటే నువ్వు మనిషివే కాదని అర్థం. అర్థమైంది కదా? మనం స్ట్రైట్గా మాట్లాడతాం, స్ప్రైట్ తాగొచ్చి సుత్తి కొట్టకుండా. ఈ 7 క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్, నువ్వు ఏ క్యారెక్టర్ డిసైడ్ అయిపోయి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించు. సో ఈ 7 క్యారెక్టర్ని 3 గుంపులుగా చేశా సింపుల్గా ఉండడానికి. సో మొదటి గుంపులో 2 క్యారెక్టర్ కనబడతారు. ఎవరా 2 క్యారెక్టర్లు అంటే యోసేపు మరియమ్మ. వీళ్ళిద్దరికి నేను ఇచ్చే టైటిల్ ఏంటనంటే వీళ్ళిద్దరూ కూడా విల్లింగ్ టు పే ద ప్రైజ్, వెల చెల్లించటానికి సాహసించినటువంటి క్యారెక్టర్స్. ఏంటండి వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గొప్పతనం, లేకపోతే వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకునేది ఏంటి? మొదట మరియమ్మ గురించి ఆలోచిద్దాం. యేసు ప్రభు ఒక కన్యకు పుట్టాలి, అంతేకాకుండా ఒక కుటుంబంలో పుట్టాలి. కన్యకు పుట్టాలి, కుటుంబంలో పుట్టాలి, ఇది ఎలా సాధ్యం అండి అని అంటారేమో. ఇది కేవలం ప్రపంచంలో ఒకే ఒక కల్చర్లో సాధ్యం, యూదా కల్చర్లో. ఎందుకు అని అంటారేమో, యూదా కల్చర్లో సింపుల్గా మ్యారేజ్ అనేది ఎలా ఉంటుందో ఆలోచించాలి. వివాహం మన ఇండియాలో లాగానే, మన భారతదేశంలో లాగానే వివాహానికి 3 స్టేజ్లు. స్టేజ్ 1 ఎంగేజ్మెంట్, నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చాను మన ఇద్దరం చేసుకుందాం, ఇది నెంబర్ 1. రెండోది బెట్రోతల్, ప్రధానం ఈ అమ్మాయిని మా అమ్మాయి చేసుకుంటున్నాం అని అనుకోవటం, ఇది రెండోది బెట్రోతల్. మూడోది రింగులు మార్చుకొని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, దాన్ని వెడ్డింగ్. 3 స్థాయిలు. యూదులకు కూడా ఈ 3 స్థాయిలే ఉంటాయి, కానీ టైమింగే డిఫరెంట్. ఏంటో డిఫరెంట్ చూద్దాం. సర్వసాధారణంగా యూదులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 6-7 ఇయర్స్ వచ్చేటప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోద్ది. అంటే ఏంటి తెలుసా, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తారా అనేది సర్వసాధారణంగా 6-7 ఇయర్స్ లోపల అయిపోతుంది. మన ఇండియాలో కూడా అదైతే అంత సూపర్లే, ఎంత బాధలు పడేది ఉండదు, వాళ్ళు వెనకబడేది వీళ్ళు వెనకబడేది, అసలు సింపుల్. మనం ఎవరితో ఉంటాం, మన భార్య ఎవరు, మన భర్త ఎవరు, ముందే డిసైడ్ అయిపోతుంది. ఎంత హాయిగా ఉండేది లైఫ్, అర్థమైందా? కానీ అది యూదుల కల్చర్, 6-7 ఇయర్స్కి జరుగుతుంది. అయితే పెళ్లి చేరు, బెట్రోతులు కూడా చేరు. ఈ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత, పుష్పవతి అయిన తర్వాత 1 ఇయర్ ఆగి అప్పుడు 2 పని చేస్తారు, దాన్ని బెట్రోతలు అంటారు. యూదుల సంస్కృతిలో ప్రధానం అయిన తర్వాత వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. మన ఇండియాలో అనరు, కానీ అక్కడ మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు. బెట్రోతలు అయిన తర్వాత మన ఇండియాలో అయితే విదిన్ 24 అవర్స్ పెళ్ళి అయిపోతుంది, కానీ యూదులకి అట్లా కావదు, 1 ఇయర్ దాకా పెళ్ళి అవ్వదు. ఏం చేస్తారు సార్ అంటారేమో, ఈ 1 ఇయర్ని జాగ్రత్త వినాలి, దాన్నే టెస్టింగ్ పీరియడ్ అంటారు. వాళ్ళిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ అంటారు, కానీ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఒకరినొకరు టచ్ చేయకూడదు, మర్యాదగా వ్యవహరించాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఈ టెస్టింగ్ పీరియడ్ టైంలో వాళ్ళు పవిత్రతను కోల్పోయారని, పరుదులు దాటారని, లిమిట్స్ దాటారని ఇద్దరు సాక్ష్యాలు ఇస్తే లేవీ కాండం ప్రకారం వాళ్ళిద్దరిని ఊరు బయటకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. ఇదండి కల్చర్లో ఉన్నటువంటి విషయం. అయితే దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మరియమ్మ 6-7 ఇయర్స్కి ఎంగేజ్మెంట్ అయింది, 13-14 ఇయర్స్కి బెట్రోతల్ అయింది, 15-16 ఇయర్స్కి మ్యారేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూసేటువంటి లూకాసు వార్త మొదటి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరియమ్మ మ్యాక్సిమం పాసిబుల్ ఏజ్ ఎంత తెలుసా, 15 ఇయర్స్, 15 సంవత్సరాలు. అంటే మన భాషలో చెప్పాలంటే 10వ క్లాస్ చదువుకునే అమ్మాయి. అర్థమైందా? ఆమె జీవితంలో జరిగినటువంటి విషయం. ఆమె ప్రార్థన చేసుకుంటావు అంటే గబ్రియల్ దూత వచ్చింది, వచ్చేమన్నాడు తెలుసా, అమ్మా నువ్వు గర్భవతి అవుతావు అని. అంటే ఆమె
నేను పురుషుని ఎరగని దాన్ని ఇది ఎట్లా సాధ్యము అని అడిగింది. మీరు అనుకుంటారేదో పెద్ద బయాలజికల్ క్వశ్చన్ అని, అంత సీన్ ఏమి లేదు. ఆమె అంత దీర్ఘంగా ఏమి ఆలోచించలేదు. ఆమె ఆలోచించిందల్లా ఏంటి తెలుసా, నేను పవిత్రమైనటువంటి కాలంలో ఉన్నాను, ఈ కాలంలో కనుక నేను గర్భవతిని అని తెలిస్తే నన్ను ఊరు బయటికి తీసుకెళ్లి చంపుతారు. మరి దేవుని కుమారుడు ఎవరో పుడతారన్నావు, నా గర్భం ద్వారా అది సాధ్యం కాదు, అది మరియమ్మకు ఉన్నటువంటి టెన్షన్. అప్పుడు గబ్రియల్ తోత అంటాడు, లేదు ఇది దేవుని కార్యం, ఇది జరుగుద్ది అని ఒక చిన్న ఎవిడెన్స్ ఇస్తాడు. ఏమన్నా తెలుసా, మీ ఆంటీ ఎలిజబెత్ ఆంటీ ఉంది కదా, ఆమె ముసల్ది తెలుసు కదా, ఆమె గర్భవతి అయింది 6 నెలల. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో, చెప్పాడు గబ్రియల్ దూత, మరియమ్మ ఒక అద్భుతమైన మాట అన్నది. ఏమన్నా తెలుసా, ప్రభు దాసురాల్ని నీ చిత్తం జరుగును గాక. తెలంగాణ భాషలో చెప్పండి, నీ బాంచన్ అని అన్నది అన్నమాట. అర్థమైందా? అయితే ఆ మాట చాలా ప్రాముఖ్యం, అదే నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. మరియమ్మ ఒక్కసారిగా గబ్రియల్ దూత ఇచ్చినటువంటి ఎవిడెన్స్కి ఏం చేసిందో తెలుసా, నేను దేవునికి నన్ను నేను సమర్పించుకుంటున్నా. ఆ మాట అనటంలో మరియమ్మ ఏమన్నదో తెలుసా, ఒకవేళ చావాల్సి వస్తే చస్తా కానీ దేవునికి అప్పగించుకుంటున్నా. మరియమ్మ ఆ మాట అనకపోతే యేసు ప్రభు ఆమె గర్భాన పుట్టుండేవాడా? లేదు. ఆ మాట అన్నది కాబట్టి యేసయ్య ఆమె గర్భంలో పుట్టిండు. యేసయ్య ఆమె గర్భంలో పుట్టాడు కాబట్టి ఈరోజు దునియా అంతా కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారు. అవునా కదా, ప్రపంచమంతా హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోవడానికి ఒక ఆమె తన గర్భాన్ని ఇవ్వడానికి చావుకు తెగిస్తే కానీ సాధ్యము కాలేదు. నేను ఆ మాట మీకెందుకు చెప్తున్నాను తెలుసా, ఈ క్రిస్మస్ సందర్భంగా లోకం క్రిస్మస్ చేసుకోవాలనంటే, లోకం యేసు ప్రభుని తెలుసుకోవాలంటే ఆ విధంగా అర్పించుకోవడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. మీరు ఏ సంస్కృతిలోకి వెళ్ళాలండి, ఏ దేశంలోకైనా వెళ్ళండి, ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశంలోకి మిషనరీలు వచ్చినప్పుడు మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటుందని వచ్చిండ్రా, ఇక లేకపోతే డబుల్ డబుల్ బెడ్రూమ్స్ దొరికితే ఇక్కడికని వచ్చిండ్రా, లేకపోతే మంచి లైఫ్ స్టైల్ ఉంటుందని వచ్చారా? లేదు, వాళ్ళు తమ జీవితాన్ని అర్పించి వచ్చారు, అందుకనే ఆ దేశానికి సువార్త వచ్చింది. అవునా కదా, వాళ్ళు చావుకి తెగించారు అందుకని వచ్చారు. నేను మొన్న ఈ మధ్యనే జనగాం వెళ్ళాను, తెలుసు కదా జనగాం. జనగాంకి ఉండ్రు అనేటువంటి ఒక మిషనరీ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా, రష్యా నుంచి వచ్చాడు. ఆయన జీవిత చరిత్ర చదివితే నా కళ్ళమటి నీళ్లు గారాయి. ఎందుకో తెలుసా, జాగ్రత్తగా వినండి, హలో జాగ్రత్తగా వినండి, ఆయన రష్యాకి వెళ్ళి జనగాంకి నడుచుకుంటూ వచ్చిండంట. హలో రష్యాకి, అర్థమైందా, రష్యా నుంచి అక్కడ రావడానికి 3 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 3 ఇయర్స్ నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. దేవుడు భారాన్ని ఇచ్చాడని, దేవుడు పొమ్మన్నాడని సువార్త చెప్పడానికి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. 10 సంవత్సరాలు జనగాంలో ఉన్నాడు, 3000 మందికి బాప్తీసమిచ్చి ఆ తర్వాత ఆయన తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చచ్చిపోయాడైనా, హీ డైడ్ యాజ్ ఎన్ యంగ్ మ్యాన్. కానీ ఈరోజు జనగాంలో క్రైస్తవత్వం ఉన్నదంటే కారణం ఒక ఆయన చావుకు తెగించాడు కాబట్టి అది సాధ్యమైంది, లేకపోతే అయి ఉండేదా? లేదు. భారతదేశం అంధకారంలో ఉందని ఒక చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగింది. చెప్పులు కుట్టుకునే ఆయనకి భారం కలిగితే 1793 నవంబర్ 11 భారతదేశంలో అడుగు పెట్టాడు ఆయన. భారతదేశానికి రావడానికి 4 నెలల పడవ ప్రయాణం పట్టింది. ఆ 4 నెలల్లో బెంగాలీ భాష చదవటం, బెంగాలీ భాష రాయటం, బెంగాలీ భాషలో మాట్లాడటం నేర్చుకున్నాడు. భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు భారతీయ భాష మాట్లాడాడు. 36 సంవత్సరాలు భారతదేశంలో ఉండి 44 భాషలు నేర్చుకున్నాడు. మనకి తిన్నగా ఒక్క భాష రాదు, 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబుల్ తర్జుమా చేద్దామని ఆరంభించి 28 భాషల్లో కొత్త నిబంధన పూర్తి చేసి 17 భాషల్లో బైబుల్ పూర్తి చేశాడు. ఈరోజు నీ చేతుల్లో బైబుల్ ఉన్నదంటే కారణం ఆయనే. ఆయన ఎవరో తెలుసా, విలియం కేరీ. ఒక్క విలియం కేరీ
పదిహేడు భాషల్లోకి బైబుల్ తర్జుమా చేసి నీ చేతుల్లో పెట్టాడు. అంతేనా, అక్కడితో ఆగిపోయాడా? నీ చేతుల్లో పెన్నుందంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంక్ తయారు చేసింది ఆయనే. జిందగీలో రైలు బండి ఎక్కినాం అంటే కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టీమ్ ఇంజన్ పెట్టింది ఆయనే. బ్యాంకులో పైసలు పెట్టినావా? కారణం విలియం కేరీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంక్ పెట్టింది ఆయనే. పొద్దున్నే లేచి ఈనాడు జై తెలంగాణ న్యూస్ పేపర్ చదివినావా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. భారతదేశంలో తొలిసారిగా భారతీయ భాషలో న్యూస్ పేపర్ ముద్రించింది ఆయనే. ఆడపిల్లలు కాలేజీకి పోతున్నారా? థ్యాంక్స్ చెప్పాల్సింది విలియం కేరీకి. భారతదేశంలో ఆడవాళ్ళ కోసం మొదటిసారిగా కాలేజీ పెట్టింది ఆయనే. మీ తాతయ్య చచ్చిపోయిన తర్వాత కూడా అమ్మమ్మ బతుకుందా? థ్యాంక్స్ చెప్పాలి విలియం కేరీకి. ఏ సతి అనే దాన్ని అంతముందు ఇచ్చింది ఆయనే. ఒక్కడు చేసింది ఇదంతా. ఆయన ఈ లోకానికి వచ్చి చేసినప్పుడు ఆయనకి పెద్ద వెల్కమ్ పార్టీ ఇచ్చారనుకున్నారా? లేదు. ఆయన జీవితంలో జరిగిన ఒక్క సన్నివేశం చెప్తే ఆయన ఎంత సాక్రిఫైస్ చేశారో అర్థమవుతుంది. కలకత్తాలో ఆయనకు ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. 236 పేజీలు బెంగాలీ డిక్షనరీని ఆ రోజే ముద్రించి కట్ల కట్లగా నిలబెట్టి మిగిలిన పేజీలు ముద్రిద్దాం అనుకునే లోపల ఇంటి దగ్గర నుంచి ఒక పనోడు పరిగెట్టుకుంటా వచ్చాడు. ఇంటి దగ్గర ఉన్నవాడు వచ్చి, సార్ మీ భార్యకి పిచ్చి ఎక్కిందంట. ఎందుకు ఎక్కిందో తెలుసా భార్యకి పిచ్చి? వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు. కొడుకు చచ్చిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఎవరు రాకపోతే విలియం కేరీ ఒక్కడే శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టొచ్చాడు. ఆ యొక్క ఇమోషన్ లో భార్య పిచ్చెక్కి రాయితో తల కొట్టుకొని రక్తం కారుతుందంటే విలియం కేరీ భార్యను ఓదార్చుకొని వెళ్తూ ఉంటే వెనక నుంచి ఇంకోటి పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ ఇప్పుడే మీ ప్రెస్ తగలడిపోయింది అని అన్నాడు. వెనక్కెళ్లాలో ముందుకెళ్లాలో తెలియకుండా సతమతమయ్యాడు విలియం కేరీ. అలా పెనుగులాడి పెనుగులాడి అద్భుతంగా పరిచర్య చేశాడు. ఆ విధంగా పెనుగులాడే వాళ్ళు ఉండి పరిచర్య చేశారు కాబట్టి ఈ దినాన్న కుర్చీల మీద కూర్చొని లైట్ల కింద ఈ విధంగా వాక్యాన్ని వినడానికి అవకాశం దొరికింది. అది ఉచితంగా రాలా, ఎవడో ప్రాణం పెడితే వచ్చింది, ఎవరో సాహసిస్తే వచ్చింది. దేవుడు క్రిస్మస్ దినాన నేర్పించే పాఠం ఏంటి తెలుసా? నువ్వు నాకు చెందిన వ్యక్తివి అని చెప్తావా? నన్ను నువ్వు దేవుడు అని పిలుస్తావా? యేసయ్య అంటున్న మాట ఇది, మీలో నన్ను ఎవరైనా గురువు అని పిలవదలుచుకుంటే, నా శిష్యులు అవ్వాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఒకటే ఒక కండిషన్, మిమ్మల్ని మీరు కాదనుకోవాలా, మీ సిలువెత్తి నన్ను వెంబడించాలా. సిలువెత్తి వెంబడించడం అంటే గోల్డెన్ క్రాస్ మెళ్ళ వేసుకొని రావడం కాదు, సస్తే పాతి పెట్టడానికి రెడీ అయ్యే సమాధి పెట్టిని తీసుకొని రావడం, చావటానికి తెగించడం. హలో, క్రైస్తవుడు అని పిలిపించుకోవాలనుకున్నట్లయితే ఆ దమ్ముండాల, చావటానికి తెగించగలిగి ఉండాలి. మరియమ్మ చావటానికి తెగించింది, అందుకే క్రిస్మస్ చేసుకోగలిగింది. మనం ఉన్నాం ఎందుకు? అలాంటి బ్రతుకు మనకుందా? ఒకవేళ లేకపోతే ఈ దునియా హ్యాపీ క్రిస్మస్ ఎందుకు చెప్పుకుంటుంది? చెప్పుకోలేదు. ఇట్ కెనాట్. ఇది మొదటి క్యారెక్టర్ మరియమ్మ. రెండో క్యారెక్టర్ ఎవరు? యోసేపు. యోసేపు సాధారణమైనటువంటి యూదుడైతే కనుక ఏం చేసి ఉండేవాడో తెలుసా? మరియమ్మ గర్భవతి అయిందని తెలియంగానే పంచాయతీ దగ్గరికి వెళ్ళిపోయి రచ్చబండ ముందు కూర్చొని, సార్ మరియమ్మ గర్భవతి, ఎందుకైందో నాకైతే ఎరకలేదు, నేనైతే ఆమెను టచ్ చేయలేదు, గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి పబ్లిక్గా ఆమె సిగ్గు తీసేసి ఈడ్చి పక్కకి వెళ్ళిపోవాలా. కానీ మత్తయి సువార్తలో యోసేపు గురించి ఏమని రాశాడు తెలుసా? తాను నీతిమంతుడు కాబట్టి సీక్రెట్గా వదిలేద్దాం అనుకుని పడుకున్నాడంట. సీక్రెట్గా వదిలేద్దాం అని పడుకుంటే గబ్రియల్ దూత యోసేపు దగ్గరికి వచ్చి మాట్లాడాడు. మరియమ్మ లేసున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు, యోసేపు నిద్రపోతున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు. లేసున్నప్పుడు గబ్రియల్ దూత వచ్చాడు కాబట్టి దాన్ని దర్శనం అంటారు, పడుకున్నప్పుడు యోసేపు దగ్గరకు వచ్చారు కాబట్టి దాన్ని కళ అంటారు. దేవుడికి తెలుసు ఎవడికి దర్శనం ఇస్తే రెస్పాండ్ అవుతాడో, ఎవడికి కళ ఇస్తే రెస్పాండ్ అవుతాడో. దేవుడికి తెలుసు ఎలా మాట్లాడితే పని అవుతుందో. కాబట్టి అరే నాకు దర్శనం వస్తే బాగుండ్రా, నాకు కలొస్తే బాగుండ్రా అని అనొద్దు. నీకు ఏదొస్తే బాగుండో ఆయనకి తెలుసు. ఆయన ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. యోసేపు దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి ఏమంటాడు తెలుసా? హలో మరియమ్మని ఇడిచిపెట్టొద్దు,
ఇది దేవుని కార్యము అని చెప్తే ఆయన నిద్ర లేచి మరియమ్మను దగ్గర చేర్చుకున్నాడంట. నిద్ర లేచి మరియమ్మను దగ్గర తెర్చుకోవటం అనంటే ఎంత రిస్కో తెలుసా? సింపుల్గా ఆలోచిద్దాం. మరియమ్మకి 6 నెలలు రాగానే ప్రపంచమంతా తెలిసిపోతుంది ఈమె గర్భవతిని. అప్పుడు అందరూ అడుగుతారు, రే నీ భార్య మరియమ్మ గర్భవతి అంట కదా, అరి ఎలా అయ్యిందిరా అని అంటే, ఏమోరా నాకు తెలియదు పరిశుద్ధాత్మని కార్యం అంట అని అంటే, ఎవడైనా నమ్ముతాడవే అని చెప్పినాక ఎవడన్నా నమ్ముతాడా? అరే సుత్తి కొట్టద్దురా అని అనరు? సింపుల్ చెప్తున్నా అనరు? నోబడి విల్ కేర్ వాట్ జోసెఫ్ వుడ్ సే, ఏం చెప్తాడో యోసెఫ్ ఎవడు కూడా నమ్మడు. కానీ యోసెఫ్ అదే మాట మీద నిలబడ్డాడు. ఎవడు ఏమన్నా, ఎవడు హేళన చేసినా నాకు అనవసరం, నేను మరియమ్మ పక్కన ఉంటాను. ఎందుకో తెలుసా? ఇది దేవుని కార్యము. మరియమ్మ చావుకు తెగించింది, యోసేపు హేళనకు తెగించాడు. ఎవడు తిట్టినా ఎవడు కొట్టినా నాకేం పర్వాలేదు, నేనుంటా, నేను నిలబడతా, అది చెప్పినటువంటి మాట. నిన్న దినాన్న రాత్రి కడప నుంచి వచ్చేప్పుడు వరంగల్ నుంచి ఒక పాప ఫోన్ చేసింది. ఏమన్నా తెలుసా? అనా నేను కాకతీయ యూనివర్సిటీలో ఆమె PhD చేస్తా ఉంది. ఆమె ఏమని తెలుసా, మా ప్రొఫెసర్స్ గురించి, మా ప్రొఫెసర్స్కి ఏసఐ గురించి చెప్తే వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు నన్ను సతాయిస్తున్నారు, వాళ్ళు రకరకాల మాటలు అంటున్నారు. ఈ సైంటిఫిక్ ఏజ్లో ఏసఐ అవసరమా అని అంటున్నారు. ఫిజిక్స్ చదివేటువంటి నువ్వుకు యేసు ప్రభు అవసరమా అని అంటున్నారు అని, ఎలాగన్నా నాకు బాధగా ఉంది అని అంటే, ఏ ఎందుకు బాధపడతావు? బైబుల్ ఏముందో తెలుసా? నీతి నిమిత్తం గనక నిన్నెవడైనా కనుక తిడితే నీకు 4 మార్కులు వచ్చినాయి అని అర్థం. సంతోషించు, అర్థమైందా? నువ్వు చెప్పకపోతే బాధపడాలా? చెప్పితే విన్నారనుకో సంతోషం, చెప్పితే తిడితారనుకో మరీ సంతోషం. ఎందుకో తెలుసా? పరలోకంలో పాయింట్లు వస్తాయి. అది విషయం. ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనలో చాలా మందికి ఉండేటువంటి టెన్షన్ ఏంటి తెలుసా? నేను ఏసీ బిడ్డనని చెప్పుకుంటే తక్కువగా చూస్తారేమో, నేను విశ్వాసిని అని చెప్తే కనుక మనల్ని వేరే బాక్స్లో పెడతారేమో, ఇది మనకుండేటువంటి భయం. వి డోంట్ ట్రై టు బ్రింగ్ ఐడెంటిటీ. ఎందుకో తెలుసా? ఈగోస్ అడ్డొస్తాయి. ఎందుకో తెలుసా? ప్రైడ్ అడ్డొస్తుంది. ఎందుకో తెలుసా? రిస్క్ టేకింగ్ మనకి ఇష్టము లేదు. కానీ యోసేపు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. మీలో చాలా మందికి పురుషోత్తమ చౌదరి పేరు విని ఉంటారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 64 పాటలు ఆయన ఉన్నాయి. అర్థమైందా? ఆయన అగ్రకులానికి చెందినటువంటి వాడు. యేసు ప్రభుని అంగీకరిస్తే అగ్రకులానికి చెందినవాడు కదా, బయటికి పడేసిండ్రు. అరే పోరా బయట పో అని అన్నారు ఇంట్లోకి వెళ్ళి. అయితే ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన చేసిన అద్భుతమైన పరిచర్య అని తెలుసా? విశాఖపట్నానికి ఉత్తరాన్న 70 కిలోమీటర్ల ఉత్తరాన్న విజయనగరం అని ఒక ఊరుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో మదనపల్లి అని ఒక ఊరు ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ 3 సంవత్సరాలు అక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఈ మధ్యలో 28 చోట్ల సంఘాలు స్థాపించాడు. 28 చోట్ల దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ దండయాత్ర సమయంలో ఆయన సొంత ఊరి వచ్చిందంట. వచ్చి బాగా ఆకలి అవుతుందని అడుక్కుంటూ పోయాడు. వాళ్ళ ఇంటికే పోయాడు. అమ్మా జర అన్నం ఉంటే ఏరా అని వాళ్ళ భార్య సౌండ్ ఇది, అరే ఇది నా భర్తది అని ఆమె ఇంత పులిహార పట్టుకొచ్చిందంట ఇస్తరాకులో. ఈయన చూసి అనుకున్నాడంట, అబ్బా నా భార్య పులిహార పట్టుకొస్తుంది, ఎంత హ్యాపీ, చాలా కాలం ధర తింటాననేసి హాయిగా చూస్తున్నాడు. ఆమె నడుచుకుంటా వచ్చే, వే పక్కలు అని అన్నది అని అంటే మనోడికి ఏమనిపించక పక్కకి వెళ్ళాడు. వెళ్తే ఆమె గుమ్మం బయటకు వచ్చి, అంత దూరం అన్న బర్రెలున్నాయి, అప్పుడే పేడేసింది బర్రె, ఆ పేడ మీద పులిహార వేసి పో తిను అని అంటే, పురుషోత్తమ్ చౌదరి ఆ పేడ పక్కన కూర్చొని ఆ పెండ మీద పడినటువంటి ఆ పులిహార్ని తింటూ ఆ టైంలో ఒక పాట రాశాడు తెలుసా? అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది. ఏమన్న పాట రాశాడు తెలుసా? యేసు నా అన్న కాడ నాకులాగా ఆయన వేదన చెందలేదా, నేను ఆయన వలె వేదన చెందటం తక్కువ అని అంటాడు ఆయన, తక్కువ అని. ఆ విధంగా వేదనకు గురవడానికి ఇష్టపడ్డారు, చెరలోకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, హేళనకు గురవడానికి ఇష్టపడ్డారు. అందుకే భారతదేశంలో కొంచెం అన్నా సువార్త వ్యాప్తి చెందింది. అయితే ఎక్కువ ఎందుకు చెందలేదు తెలుసా? మనమంతా కూడా కంఫర్ట్ జోన్ క్రిస్టియన్స్. మనకి జాబ్ ఉందా? ఉన్నది. మన చర్చ్ ఎయిర్ కండిషన్డా? ఫ్యాన్ కింద కూర్చుంటామా? మంచి సాఫ్ట్ చైర్ ఉంటుందా? బస్. చర్చికి వెళ్ళి వస్తామా? లేదా. చర్చికి వెళ్తే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుందా? లేదా. ఇవి మనం చూసుకునేది.
ఇది మనం చూసేది. కానీ దేవుడు ఆశించేది అదేనా? ఒక్కసారి ఆలోచించండి, మీకు ఒకడు కొబ్బరి చెట్టు అమ్మిండు. కొబ్బరి చెట్టు అమ్మినప్పుడు ఆడేమన్నాడు తెలుసా? సార్ 3 సంవత్సరాల్లో చూడండి సార్ కాయలు వస్తాయని. 10 సంవత్సరాలైనా కాయ రాలేదు. ఏం చేస్తావు చెట్ని? తీసి అవతల పడేస్తావు. అవునా కదా? ఏసీఎ నీకు రక్షణ ఇచ్చాడు, ఏసీఎ నీకు సువార్తను వినిపించాడు, ప్రతి వారం వాక్యం వినిపిస్తున్నాడు. ఇంత తింటున్నావు నువ్వు వాక్యం, ఒక్క పిల్లోని అనలేదు నువ్వు. ఏం బతికినది? ఒక్క కాయ రాలేదు. ఏం బతుకునేది? అర్థమవుతున్నా నీకు? బ్యాంకులో పైసలేవసావు, ఏమీ రిజల్ట్ రావట్లేదు, గలీజం తిట్టవా? బిజినెస్ లో నువ్వు ఇన్వెస్ట్ చేసావు, నీకేమాత్రం డివిడెండ్స్ రావట్లేదు, కోపం రాదా? దేవుడు నీ మీద ఎంత భరోసా పెట్టుకున్నాడు, దేవుడు నీ మీద ఎంత ఆశలు పెట్టుకున్నాడు, దేవుడు ఎంత ఆపర్చునిటీస్ నీకు ఇచ్చాడు, ఏం చేసావు? వాట్ డిడ్ యు డూ? ఏం చేయగలిగావు? వాట్ డిడ్ యు డూ? ఒక సింపుల్ విషయం చెప్తాను. క్రిస్మస్ పండుగ కదా, యేసు ప్రభు పుట్టాడని నీకు తెలియదా? ప్రతి సంవత్సరం నువ్వే చేసుకుంటావు, నువ్వే చేసుకుంటావు. యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చెప్పడం రాదా నీకు? లేనిపోయిన పిచ్చాపాటి కబుర్లన్నీ మాడతావే, అత్తోరింటికి దారేది అనే సినిమా చూసి వచ్చి సినిమా అంతా చెప్తావే, బాహుబలి సూపర్ ఉందని దాని గురించి రివ్యూ ఇస్తావే, మరి ఇంత చేసిన దాని యేసు ప్రభు గురించి ఆ మాత్రం చెప్పలేవా, రివ్యూ ఇవ్వలేవా నువ్వు? వై డోంట్ యు సే? ఎందుకు చెప్పలేకపోతావు? వై? వాట్స్ ద ప్రాబ్లం? వీళ్ళిద్దరు కూడా వెల చెల్లించటానికి సాహసించిన వాళ్ళు. ఒకవేళ ఈ 2 క్యారెక్టర్స్తో ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళు ఉన్నారా, ప్రైజ్ ద లార్డ్, అయిపోయింది. సెకండ్ గ్రూప్లోకి వద్దాం. ఈ గ్రూప్లో ఉన్నారు తెలుసా, ఓ పక్కనేమో జ్ఞానులు, ఇంకో పక్కనేమో గొల్లలు. వీళ్ళిద్దరూ కూడా చాలా కాంట్రాస్ట్. ఏమంటారేమో, గొల్లలేమో యూదులు, జ్ఞానులేమో అన్యులు, అంటే యూదేతరులు. వాళ్ళిద్దరికీ కూడా సమాచారం వెళ్ళింది. సమాచారం వెళ్లే విధానం ఎలా ఉందో చూడండి. గొల్లల దగ్గరికి దేవదూత వెళ్ళాడు, జ్ఞానులకి దేవదూత ఎలా? ఒక స్టార్ ద్వారా దేవుడు చూపించడానికి ప్రయత్నించాడు. దేవుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఒకళ్ళకి హింట్ ఇచ్చి వదిలిపెట్టాడు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గరికి? గొల్లలు. గొల్లల దగ్గరికి దేవదూతలు వెళ్ళి, అయ్యా మీకు శుభవార్త. ఏంటండి శుభవార్త? మీకు రక్షకుడు పుట్టాడు. ఎక్కడండి? దావీదుపురంలో. ఏ ఊరండి? బెత్లెహేము. అదే ఎక్కడండి? 3వ గల్లీలో. ఎక్కడండి బాబు? 4వ ఇంట్లో. ఎక్కడ? వెనకాల పశువుల పాకలో. ఎలాగా? అదే ఒక తొట్టు ఉంటుంది, తొట్టులో బాప్ పడుకుంటాడు అని పూర్తి అడ్రస్ ఇస్తే గానీ ఎలగదు వాళ్ళకి. దేవుడు అందుకే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చాడు. అర్థమైందా? అయితే జ్ఞానులకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వక్కర్లా, చిన్న సూచన ఇస్తే చాలు, దాంతో క్లిక్ అయిపోతుంది. ఎవడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో దేవుడికి తెలుసు. అవునా కాదా? ఇక దేవదూతలు వెళ్తే ఏం జరుగుండేది? గొల్లలరే స్టార్ స్వాపర్ రా అని అనుకునేవాళ్ళు. ఇది విషయం. జ్ఞానుల సాంబరాన్ని తీసుకొచ్చి దెయ్యం వచ్చిందిరా అని పొగేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. బస్ అని సింపుల్ విషయం ఇది కదా. దేవుడికి తెలుసు ఎవడికి ఎట్లా చెప్తే క్లిక్ అవుతుందా, బాగా తెలుసు. అందుకే వాళ్ళ దగ్గరికి దేవదూతలు పంపించాడు, వీళ్ళ దగ్గరికి జ్ఞానులను పంపించాడు. ఇది వాళ్ళు చేసింది. అయితే ముందు గొల్లల గురించి ఆలోచిద్దాం. గొల్లల దగ్గరికి వెళ్ళి దేవదూతలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత వచ్చింది, రెవలేషన్ అంటారు. దానికి వాళ్ళు చేసింది ఏంటి? అయ్యా మీరు బెత్లెహేములోకి వెళ్తే దావీదుపురంలో మీకు రోక రక్షకుడు పుట్టాడు, మీరు చూడొచ్చు అన్నారు. ఇన్ఫర్మేషన్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఉందా? రెవలేషన్ ఉంది, ప్రత్యక్షం ఉందా? ఉంది. అయితే దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెవలేషన్కి రెస్పాండ్, రెవలేషన్కి ఒబీడియన్స్ చూపించారు. వాళ్ళు బెత్లెహేములోకి వెళ్తే బాబు కనబడ్డాడు. బాబు కనబడంగానే 3వది వచ్చింది, రెవరెన్స్. ఆయన్ని ఆరాధించారు, ఆయన్ని పూజించారు. ఆ తర్వాత బయటకు వచ్చి పాటలు పాడటం మొదలు పెట్టారు. ఆ రక్షకుడు పుట్టాడు, అది ఇది అని అంటా అంటే ప్రతి వాడు అడిగారు, ఏంట్రా అనంటే బెత్లెహేములో రక్షకుడు పుట్టాడు, ఇప్పుడే మేము చూసి వచ్చాం. దాన్నే క్యారల్స్ అంటారు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు విషయం ఏంటో? మొదట ప్రత్యక్షత ఉంటుంది, దానికి ఒబీడియన్స్ ఉంటుంది, ఒబీడియన్స్ని బట్టి ఆరాధన ఉంటుంది, ఆరాధన బట్టి సువార్త వెళ్తుంది. ఇది కనుక ఆర్డర్ తప్పితే ఎంత గలీజ్ ఉంటుందో ఒక మాట చెప్తాను.
మీరు నన్ను మీ ఇంటికి భోజనాన్ని పిలిచిండ్రు. అర్థమైందా? బిర్యానీ వండారు. అర్థమైందా? పక్కన చికెన్ కర్రీ కూడా పెట్టారు. బిర్యానీ ఉన్నది ఎక్కడ, చికెన్ కర్రీ ఉన్నది అక్కడ. నేను అన్నంలో కూర కలుపుకున్నా. అర్థమైందా? ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవాలా? నోట్లో పెట్టుకోక ముందే సూపర్ ఉంది బిర్యానీ అని అంటే ఎట్లా ఉంటుంది? దాన్ని ఎటకారం అంటారు. బిర్యానీ తిన్నాక బాగుంది అంటే అది నిజమో అబద్ధమో దానికి ఒక మీనింగ్ ఉంటుంది. తినకముందే మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అయితే నేనేం చెప్తాను తెలుసా, క్యారల్స్కి వెళ్లాల్సింది ఎవరో తెలుసా? యేసుప్రభుని అనుభవించిన వాళ్ళు. యేసుప్రభు అంటే ఎవరికో తెలియదు. యేసుప్రభు ఎందుకు పుట్టాడో తెలియదు. యేసుప్రభు జిందగీలో లేడు, బిర్యానీ తినలేదు, మస్తుంది బిర్యానీ అని అంటే ఆడిని అవులగాడు అంటారు. యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా క్యారల్స్కి ఎవడరా నేను వెళ్ళమన్నది, ఇప్పుడు వెళ్ళమన్నాడు. యేసుప్రభు నా రక్షకుడు అని చెప్పడానికి పోవాలా? అంతేగాని రాత్రిపూట తలుపు కొట్టి పప్పలు తింటాడనగా? కాదు, అస్సలు కాదు. సో మొదట దేవుని వాక్యాన్ని వినాలా, దానికి విధేయత చూపించాలా, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలా, ఆ తర్వాత దునియాకి చెప్పాలా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నువ్వు రుచి చూడకుండానే చెప్పాను నేను సూపర్ అంటే ఎలా ఉంటుంది? కుదరదు. గొల్లలు అది వాళ్ళు చేసింది. అయిపోయిందా? ఇక జ్ఞానుల దగ్గర నుంచి చూద్దాం. యేసుప్రభుకి 500 సంవత్సరాల ముందు జొరాస్ట్రియన్ అని ఒక మత నాయకుడు ఉండేవాడు. జొరాస్ట్రియన్, ఆ జొరాస్ట్రియన్ స్థాపించిన మతమే జొరాస్ట్రియనిజం అని అంటారు. ఈ జొరాస్ట్రియనిజంలో ఉన్నటువంటి వాళ్లే టాటా బిర్లా వీళ్ళంతా. మనకి ఈ జొరాస్ట్రియనిజంలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. మనకి పార్సీ గుట్ట ఉన్నది చూసారా, పార్సీక మతం అంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళన్నమాట. పార్సీక మతం అంటే వాళ్ళకు ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం పేరు జంద్ అవస్థ. జొరాస్ట్రియన్ రాశాడు ఆ పుస్తకాన్ని, జంద్ అవస్థ. జంద్ అవస్థ మీకు కొత్త ఏం కాదు. జండుబామ్ తెలుసా మీకు? జండుబామ్ జంద్ అనేటువంటి ఆ వ్యాపారస్తుడు స్థాపించింది. మీలో ఇంటర్నెట్ లేకపోతే కంప్యూటర్కి వెళ్ళే వాళ్ళు ఉండే కనుక అవస్థ అనే యాంటీవైరస్ ఉంటుంది తెలుసా, అది అక్కడికి వెళ్ళి వచ్చిందే జంద అవస్థ. అది వాళ్ళ గ్రంథం పేరు. దాంట్లో 5వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? లోక రక్షకుడు రాజులకు రాజుగా పుడితే ఆకాశంలో ఒక స్టార్ వస్తుందని. ఇక వాళ్ళు అన్న దాన్ని పట్టుకొని ఈ స్టార్కి కేంద్రం ఎక్కడరా అని చూస్తే అది ఇస్రాయల్ దేశంలోకి వెళ్తుంది. ఇస్రాయల్ దేశానికి రాజు ఎవడరా అని అంటే హేరోదు. హేరోదు దగ్గరకు పోయి అడిగారు, బాబు మీ ఇంట్లో కొడుకు పుట్టాడని. నాకు పుట్టలేదురా బాబు అని అన్నాడు. అని అంటే మరి మాకు స్టార్ కనబడింది అని అన్నాడు. అంటే ఆగండి జర కూర్చోండి, నేను లేఖనాలే చూపిస్తాను అనేసి అప్పుడు శాస్త్రులు పిలిపించారు, జర చూడండిరా అని అన్నాడు. అంటే వాళ్ళు లేఖనాలు తీశారు. అంటే స్టార్కి వాళ్ళు విధేయత చూపించి వెళితే హేరోదు దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా అర్థమైందా? స్టార్కి విధేయత చూపించి పోతే హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు ఏం తెరిపించాడు? స్క్రిప్చర్ తెరిపించాడు. స్క్రిప్చర్ అంటే ఏంటి? బైబిల్ తీపిచ్చాడు. స్టార్కి రెస్పాండ్ అయితే స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళారు. స్క్రిప్చర్లో ఏమన్నది? బెత్లెంలో పుడతాడు రా అని. అప్పుడు బెత్లెంలోకి వెళ్తే ఎవరు తగిలారు? సేవియర్ తగిలాడు. సో మొదట స్టారు, తర్వాత స్క్రిప్చర్, తర్వాత సేవియర్. దేవుడు కొంతమందికి క్రమక్రమేణ రివలేషన్ ఇస్తాడు. గొల్లలికి పూర్తిగా ఇచ్చాడు ఒకేసారి, కానీ జ్ఞానులకు అట్లా ఇవ్వాల. జాగ్రత్తగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది క్రిస్టియన్స్ ఈ కేటగిరీలో ఉంటారు. దేవుడే ఉంటాడు దశ, అక్కడ దాకా రారా నేను తర్వాత చెప్తానంటే ఏం చేస్తావో చెప్పు, నేను అప్పుడు దాకా రానంటాడు. వీడు వీడు ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు నా పూర్తి నా లైఫ్ ఎండింగ్ ఎక్కడ ఎలా ఉంటుంది చెప్పు, అప్పుడు నేను డిసైడ్ అవుతాను అంటాడు. కానీ దేవుడే ఉంటాడు దశ, అట్లా కాదురా, నా మీద నువ్వు ఆనుకొని నువ్వు అడిగేస్తే కనుక తర్వాత అడిగి ఎక్కడ వెళ్ళో చెప్తాను. అట్లా కాదు భయ్, 10 అడుగులు చెప్పు, ఆ తర్వాత డిసైడ్ అవుతానంటే నేను చెప్పా అంటాడైనా. నువ్వు ఆయన మీద ఆధారపడటం అంటే అది. క్రమక్రమేణ దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తాడు. ఎవరైతే ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్కి ఒబీడియన్స్ చూపించరో వాళ్ళకి రెవరెన్స్ ఉండదు. దేవుణ్ణి చూడరు, దేవుణ్ణి ఆరాధించరు. దేవునికి గిఫ్ట్స్ ఇవ్వటం అంటే ఏంటో చేత కాదు. ఒకవేళ ఒబీడియన్స్ ఉంటే, జాతవేనండి, స్టార్కి ఒబీడియన్స్ చూపించి 1500 మైళ్ళు నడిచారు.
ఒబీడియన్స్ తో ఎంత దూరమైనా వెళ్తాం, ఒబీడియన్స్ తో ఎంత దూరమైనా వెళ్తాం, ఒబీడియన్స్ తో ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడతాం. దేవుడు మన దేవుడు అని అంగీకరిస్తే జిందగీని ఇవ్వడానికి పెద్ద సంకోచించం. ఒక మాట చెప్తాను, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మన నుంచి కోరేది ఏంటి తెలుసా, రే ఒక కాగితం తీసుకొని ప్రియమైన యేసయ్యకు అని పైన రాసి మొత్తం పేజీ వైట్ గా పెట్టి కింద సంతకం పెట్టిరా అంటాడు. ఇస్తావా? ఇయ్యం. ఎక్కడిస్తావు? ఇయ్యం. అలాంటి కమిట్మెంట్ లేకపోతే ఎందుకు మనకు వస్తాను? వేస్టు. ఆర్మీలో చేరితే జిందగీనిస్తాడు, మైన్స్ లోకి వెళ్ళాడు సంతకం పెట్టి వెళ్తాడు. నేను మైన్ లోకి వెళ్ళి సస్తే మా ఫ్యామిలీకి ఇవ్వండి, నాకేమి నిమిత్తం లేదని. ఆర్మీలోకి వెళ్ళి ఫైటింగ్ చేసేవాడు నేను, సస్తే ఈ దేశానికి నా జీవితం అంకితం, నా ఫ్యామిలీ గురించి చూసుకోండి అని. యేసయ్య నీతో కూడా అదే మాట అంటాడు, నేను రాజుని, నువ్వు నా సోల్జర్వే, ఇస్తావా నీ లైఫ్? అది ఒబీడియన్స్ అంటే. జ్ఞానులు ఆ విధంగా ఒబే చేశారు. గొల్లలు విధేయత చూపించారు, సువార్త బోధించడానికి కారకులయ్యారు. జ్ఞానులు విధేయత చూపించారు, దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో నేర్పించారు. నీకు విధేయత ఉన్నదా? ఈ ఇద్దరిని కూడా నేనేమంటాను తెలుసా, వెల చెల్లించడానికి ఇష్టపడిన వాళ్ళు మరియమ్మ యోసేపు, విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు గొల్లలు జ్ఞానులు. ఈ రెండో జాతిలో ఉన్నారా, అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. విధేయత చూపించారు కదా, వెల చెల్లించే గుంపులోకి వెళ్ళాలి. అయిపోయిందా? లాస్ట్ కేటగిరీ, సింపుల్ అయిపోయింది మన మెసేజ్. చివరి కేటగిరీలో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఎలాంటి వాళ్ళ డిసైడ్ చేస్తుందాం. మొదటి వ్యక్తి ఎవరంటే ఇన్కీపర్. ఇన్కీపర్ అంటే యేసు ప్రభు ఏ ఆ దాంట్లో సత్రంలో పుట్టాడో దాని ఓనర్. ఆయన దగ్గరికి వెళ్ళి జర ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ అర్థమైందా? ఇంటర్వ్యూ చేసి, సార్ మీ ఇంట్లో ఎవరో బాబు పుట్టిండంట, ఆయన లోకరక్షకుడు అంట, ఏమంటారు అంటే, ఏమో సార్ లోకరక్షకుడు ఏమో నాకు తెలియదు కానీ మస్తు మంది వస్తున్నారు సార్, మస్తు మంది వచ్చిపోతున్నారు, రోజంతా వచ్చిడే మనుషులు చాలా మంది వచ్చిపోతున్నారు సార్. అయితే సార్ అంతమంది వచ్చిపోతున్నారు కదా, నువ్వు పోయి చూసి వచ్చినావా అంటే ఆయన ఏమంటాడు సార్, ఎక్కడ సార్ ఫుల్ బిజీ, మనం ఎక్కడ చూస్తాం ఫుల్ బిజీ, మనకి బిజినెస్ కదా సార్, మస్తు మంది వస్తూ ఉంటారు కస్టమర్లు, ఆ టైంలో నాన్నకెళ్ళి వస్తే కస్టమర్ పోతాడేమో అందుకే ఇక్కడ ఉన్నాను అంటే, వాడి ఇంట్లో ఎవరు పుట్టాడు, యేసయ్య, ఈడెళ్ళు చూసి వచ్చాడా? లేదు. మీరు పెద్ద గొప్పేం కాదు, బైబిల్ చదువుతా సార్, దిండి కింద పెట్టుకుంటా, కార్లో ఫ్రంటే ఉంటుంది, డిక్కీలో ఉంటుంది బైబిలు, నా మొబైల్లో ఉంటుంది బైబిలు. అరే అది కాదురా, తీసి చదివినా అంటే, టైం లేదన్నా, టైం లేదు, టైం లేదు, బైబిల్ ఎక్కడుంది అని అడగట్లా, దిల్లోకి వెళ్ళిందా అని అడుగుతున్నా. అర్థమైందా? దిండి కింద పెట్టావా లేదు కాదు, బుర్రలోకి ఎక్కిందా లేదా అని. రాత్రి నేను గుండె మీద పెట్టుకుంటాను తెలుసా బైబిల్ని, గుండె మీద కాదు పెట్టుకోవాల్సింది గుండెలో, గుండెలో పెట్టుకుంటే పని అవుతుంది, గుండె మీద పెట్టుకుంటే ఏమవుతుంది, లక్స్ సప్పుకొని ర్యాపర్ ఇప్పకుండా దిండి కింద పెట్టుకుంటే బాగుంటుంది వాసన పడుకోవడానికి, పొద్దున్న ఆఫీస్కి వెళ్తే నీ పక్కన ఎవడు కూసోడు కదా. అర్థమైందా? లక్స్ సబ్బు ఏం చేయాలా, దాన్ని కవర్ తీయాలా, ఒంటికి రాయాలా, అప్పుడు పనిచేస్తుంది, దిండి కింద పెట్టుకుంటే ఏమవుతుంది, అవ్వదు. బైబుల్ కూడా సేమ్ టు సేమ్, దిండి కింద పెట్టుకోవడం కాదు, దాని జర తీసి చదవాలా. ఏ చదవాలంటే టైం లేదన్నా, టైం లేదు, యూ డోంట్ హ్యావ్ టైం. నువ్వు ఈరోజు దేవా నీకు టైం లేదంటే రేపు పొద్దున్న ఏసయ్య వచ్చినప్పుడు ఏసయ్య అంటే ఏ నాకు టైం లేదురా అని అంటాడాయన. అర్థమైందా? అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, ఎక్కడ పోతావు, ఏం చేస్తావు, చెయ్యలేవు తెలుసా? ఆ టైం అవ్వక ముందే జర కళ్ళు తెరుచుకుంటావా, ఏసయ్యకి టైం ఇవ్వడం నేర్చుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. హలో, నేను ఒక్క మాట సీరియస్ చెప్తాను, ఏడు తెలుసా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో కొంతమందికి, హలో బస్తీమే సవాల్, ఇదే లాస్ట్ ఆపర్చునిటీ ఏమో, నాకు తెలవదు మళ్ళీ ఇటువంటి ఛాన్స్ వస్తుందో లేదో. అంటే నువ్వు పోతావని నేను అంటలా, నువ్వు ఉంటావు, మళ్ళీ ఇటువంటి మైండ్ వస్తుందో లేదో, ఇటువంటి ఛాన్స్ వస్తుందో లేదో. నీకు ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రానప్పుడు నువ్వు మారు మనసు పొందాలనుకున్నా, ఏసే నీ జీవితంలోకి పిలవాలనుకున్నా, ఏ రాదు రాదు, టైం ఉన్నప్పుడే రెస్పాండ్ అవ్వ బిడ్డా. ఏసీ దొరుకు కాలంలోనే మనము స్పందించాలా. అందుకే బైబిల్లో ఏమో తెలుసా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని. ఏసీ టైం ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మన కోసం ప్రాణం పెట్టి టైం ఇస్తున్నాడు నీకు,
ఆ టైంలో రెస్పాండ్ అయితే బాగుంటుంది. కానీ ఈ ఇన్ కీపర్ లేడా, ఆయనకి అడ్డొచ్చింది బిజినెస్. రెండో వ్యక్తి ఎవరు సార్? శాస్త్రులు. సార్ వాళ్ళు ఏం చేసిండ్రు సార్? మంచోళ్ళే కదా. యేసుప్రభు ఎక్కడ పుట్టిండ్రా అంటే గబగబా మీకా రాసిన గ్రంథాన్ని తీసి ఐదో అధ్యాయాన్ని తీసి యేసుప్రభు బెత్లెహేములో పుట్టాడని అడ్రస్ రాసి ఇచ్చారు. కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చారు జ్ఞానులకి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, దారి కూడా చెప్పాడు. రైట్ సైడ్ పోండి, లెఫ్ట్ సైడ్ పోండి, గల్లీలోకి వెళ్ళండి, కొబ్బరి చెట్టు పక్కన ఉంటుంది, అన్ని చెప్పారు. కానీ వీళ్ళు వెళ్ళారా? వెళ్ళాలా? మీరు కూడా చెప్తారు, మస్తు చెప్తారు. బైబిల్లో స్టోరీలు తెలుసా? తెలుసు. క్విజ్ పెడితే పాయింట్లు వస్తాయా? వస్తాయి. కానీ పరలోకంలో ప్లేస్ ఉంటుందా? అదే మనకు తెలియదు. క్విజ్లో ప్రైజ్ కాదరా బిడ్డ, పరలోకంలో సీటు కావాలా? అది ఇంపార్టెంట్. క్విజ్ బంద్ చేయను అట్లా. పరలోకంలో స్వీట్ వచ్చి సీట్ వచ్చిన తర్వాత క్విజ్లో ప్రైజ్ వస్తే అర్థమైంది. అర్థమైందా? పుస్సీక్యాట్ గురించి మీకు తెలుసా? పుస్సీక్యాట్ 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 వేర్ హ్యావ్ యూ బీన్? ఐ హావ్ బీన్ టు లండన్ టు సీ ద క్వీన్. పుస్సీక్యాట్ పుస్సీక్యాట్ వాట్ యూ డూ దేర్? ఐ ఫ్రైటెన్డ్ హౌస్ అండర్ ద క్వీన్ చైర్. ఇది ఇంగ్లీష్లో చెప్తే నవ్వు రాదు, తెలుగులో చెప్పంటారా? అనగనగా ఒక ఊర్లో పిల్లి ఉందంట. ఆ పిల్లి లండన్ పోయింది ఎందుకు? రాణిగారు చూద్దామని. రాణిగారు మార్కెట్ పోయారు, అందుకనే సీటు దగ్గర కూర్చుంది. రాణిగారు వస్తే హాయ్ చెప్పొద్దామని ఈలోగా రాణిగారు సీటు కిందకు ఒక ఎలక పిల్ల వచ్చింది. పిల్లి కదా, ఎలకను చూడంగానే లేనిపోయిన పౌరుషం వచ్చింది, దాని వెనకాల పరిగెట్టింది. ఆ ఎలక పిల్ల పరిగెట్టి పరిగెట్టి పడికి దాని ఇంట్లోకి వెళ్ళింది. ఇక పిల్లి ఏం చేయాలక పరిగెట్టుకుంటా వస్తుంటే మధ్యలో ఆవిడ అడిగాడు, ఏ ఎక్కడ పోయినావు? లండన్ పోయినావు. ఎందుకు పోయినావు? రాణిగారు చూడడానికి. ఏం చేసినావు? ఎలక పిల్లని భయపెట్టొచ్చినా. నేను తెలుగులో చెప్తే నవ్వారు, ఇంగ్లీష్లో కూడా అదే. వెళ్ళింది రాణిగారిని చూడటానికి, అది చేసింది ఏంటి? ఎలక పిల్లని భయపెట్టొచ్చింది. అర్థమైందా? మీరు క్రైస్తవులని చెప్పుకొని యేసు ప్రభు లేకపోతే అదే టైపు. అర్థమైందా? యేసు ప్రభువుతో సంబంధం లేకపోతే అదే టైపు. అయితే శాస్త్రులు లేరా? పేరుకు శాస్త్రులే. బైబిల్ తెలుసా? తెలుసు. క్విజ్లో పాయింట్లు వస్తాయా? వస్తాయి. కానీ పరలోకంలో సీటు ఉందా? లేదు. ఏ ఎందుకు అనంటే వాళ్ళకి ఒకటే ఒకటి గర్వం. ఏంటా గర్వం? మాకు తెలిసినంత ఎవరికి తెలుసు, నాకు మస్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండేటువంటి విషయం ఏంటి సార్? నీకెంత తెలుసు, నీకెంత తెలుసు, నీకెన్ని వచనాలు తెలుసు, ఎన్ని గ్రంథాలు తెలుసు, ఇది చాలా మంది లెక్కేసుకునేది. దేవుడు అడిగేది నీకెంత తెలుసు అనేది కాదు, తెలిసిన దాంట్లో ఎంతది జీవితంలో అన్వయించావని. అర్థమైందా? అది లేకపోతే ఏం లైఫ్కి అర్థం? రెండు క్యారెక్టర్లు అయిపోయినాయి. అర్థమైందా? ఇప్పటికి ఆరు క్యారెక్టర్లు అయినాయి. ఈ ఆరుగురిలో మీకు ఎవరన్నా టచ్ అయ్యలేదు నాకు తెలియదు. ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ మాత్రం ఒక పని చేయద్దే, నేను క్యారెక్టర్ గురించి చెప్తుంటే ఇది ఆడితే ఇది దీనికే అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ విధంగా అనుకుంటూ ఉన్నావు అనుకో, నీ గతి అవుట్. నీ గురించి ఎవడో ఆలోచిస్తాడు, నీ గతి మాత్రం మనాష్. అది అవ్వకుండా ఉండాలంటే నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? చివరి క్యారెక్టర్ ఈయనవరో తెలుసా? హేరోద్. హేరోద్ ఏం చేసింది సార్ అంటారు? హేరోద్ ఏం చేశాడు? హేరోదికి యేసు ప్రభు దేవుడు అని తెలుసా? తెలుసు. రాజులకు రాజని తెలుసా? తెలుసు. ఎక్కడ పుట్టాడో తెలుసా? తెలుసు. అయితే ఆయన్ని ఆరాధిస్తానికి వస్తానని చెప్పి చంపడానికి మనుషులు పంపించిండు. ఎందుకో తెలుసా? ఇది జాగ్రత్త వినండి. ఎందుకనంటే యేసు ప్రభు గనక దేవుడు అయితే, యేసు ప్రభువుకు రాజులకు రాజు అయితే మనోడి సీటు ఉంటుందా? ఉండదు. మనోడు సీటు పోద్దనే భయంతో యేసు ప్రభుని లేపేద్దాం అనుకున్నాడు. హలో, హేరోదు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎలాగో తెలుసా? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు హృదయంలో పనిచేస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? అరే నా దగ్గర రారా, రే నీ జీవితాన్ని మారుస్తానరా అని అంటే, ఆ టైంలో రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒకటి మనకున్నటువంటిది, రెండోది ఈరోజు దేవుడిచ్చేది. మనకున్నది సంబంధం అవ్వచ్చు, ఒక రిలేషన్, లేకపోతే ఒక అలవాటు అవ్వచ్చు, ఒక హ్యాబిట్ అవ్వచ్చు, ఒక చెడు బుద్ధి అవ్వచ్చు. ఏదైనా సరే, నేను యేసు ప్రభుని అంగీకరిస్తే సినిమాలు పనిచేయాలా, నేను యేసు ప్రభుని అంగీకరిస్తే సిగరెట్లు పనిచేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే గర్ల్ ఫ్రెండ్ వదిలేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే సెకండ్ సెటప్ వదిలేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే మందు వదిలేయాలా, ఒకవేళ ఈ విధమైన తర్జన భర్జన ఉన్నట్లయితే నువ్వు చేసే పని తెలుసా? ఏసయ్య తర్వాత ఆలోచిద్దాంలే అని అంటావు. అంటే ఏసీ నేను చేసావు, లేపేశావు. ఎన్నిసార్లు చేసావు మాట? ఎన్నిసార్లు లేపేశావు, ఎన్నిసార్లు పక్కకు తోసిపడేశావు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయడానికి అడిగితే ఏసయ్య ఎన్నిసార్లు నీ హృదయం బయట నిలబడి తలుపు తోటచూ ఉంటే ఇప్పుడు కాదులే తర్వాత రా అని ఎన్నిసార్లు పంపించేశావు?
మై ఫ్రెండ్స్ మళ్ళీ ఛాన్స్ రాదేమో. హేరోదు యాజకులు ఆ యొక్క సత్రపు యజమాని వాళ్ళు క్యారెక్టర్స్ నెగిటివ్గా మిగిలిపోయారు. ఎందుకో తెలుసా? విసర్జించడానికి ఇష్టపడ్డారు, వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు మరియమ్మ యోసేపు, విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు గొల్లలు జ్ఞానులు, విసర్జించడానికి డిసైడ్ అయిపోయారు ఆ ముగ్గురు. ఆ జాతిలో నువ్వు ఉన్నావా? ఐ డోంట్ నో. ఆ జాతిలో నువ్వు ఉన్నావు, ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్, గాడ్ వాంట్స్ టు ప్లీడ్ యు వన్ లాస్ట్ టైం. ఒక్కసారి నిన్ను బ్రతిమలాడుతున్నాడు, బెత్లెహేములో పుట్టానని పండగ చేసుకున్నా బావుందిరా, నీ జీవితంలో నాకు స్థానం ఉందా, డు యు గివ్ మీ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ అని అడిగితే వాట్ డు యు సే మై ఫ్రెండ్స్, ఏం చెప్తావు? వుడ్ యు లైక్ టు ఇన్వైట్ జీసస్ మై ఫ్రెండ్స్? యేసేను ఈ రోజు నీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నావా? నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నీ పాపము నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి, నీకంటూ పరలోకంలో ఒక స్థానాన్ని ఇవ్వటానికి ఈ లోకంలో పుట్టి వదిలేదు ఆయన. ఈ లోకంలో పుట్టి నీ ప్లేస్లో ఆయన చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు నీ ప్లేస్లో. ఈరోజు ఆయన ఏమని అడుగుతున్నారు తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? నీ జీవితం కతం అయిపోయింది అనుకున్నావా? నీ జీవితం ఎందుకు పనికి రాదనుకుంటున్నావా? రిమెంబర్, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీ లైఫ్ను మారుస్తాను అని అంటున్నాడు. ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై హోమ్ మై ఫ్రెండ్స్. మా ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం, నా బిడ్డల దగ్గర నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఒక 5-6 ఇయర్స్ క్రితం జరిగిన సన్నివేశం. నాకు ఇద్దరు బిడ్డలు, పెద్దామేమో షరణ్, చిన్నదేమో షైని. అప్పుడు పెద్దది 8th క్లాస్ చదువుతుంది, చిన్నదేమో 3rd క్లాస్ చదువుతుంది. ఆ రోజు నా బర్త్డే, బర్త్డేకి పార్టీకని హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఓకే, వాళ్ళు టేబుల్ రెడీ చేస్తాం సార్, మీరు జరసేపు ఆడుకోండి అన్నాడు. మా బిడ్డలు పరిగెట్టుకుంటే వెళ్ళి 100 రూపీస్ కట్టి బౌలింగ్ గేమ్కి రిజిస్టర్ చేశారు. ఇద్దరు పేర్లు స్క్రీన్ మీద పడ్డాయి, షారన్ షైని అని. మేమిద్దరు అందరం కూడా వెళ్ళి చూద్దామని గేమ్ చూసినాం. షారన్ ఫస్ట్ టైం బాల్ ఇసిరింది, 7 పాయింట్స్ వచ్చాయి. ఆ తర్వాత షైనీ బాల్ ఇసిరింది, గోడమ్మడ పోయింది, ఒక్క బాల్ ఒక్క స్టిక్ కూడా పడలేదు, 0 వచ్చింది. షారన్ స్కోర్ 7, షైనీ స్కోర్ 0. రెండోసారి షారన్ ఇసిరింది, 10 పాయింట్స్ వచ్చాయి, దాని స్కోర్ 17. సెకండ్ టైం షైనీ బాల్ పట్టుకుంది, దానికి తెలుసు కదా 3 హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ లో ఫింగర్స్ పెట్టి ఇలా తిప్పుతూ ఇసరాలి. ఇసరటానికి ప్రయత్నం చేస్తే ఆ బాల్ టోస్ మీద పడి భయంకరమైన పెయిన్ వచ్చి వెనక్కి లాగి మళ్ళీ బాల్ పైకి లేపింది. మేమందరం చప్పట్లు కొడతాం, మాకు తెలుసు షైనీ ఓడిపోతుందని, కానీ ఏం చేయలేని పరిస్థితి, అలాగే ఉన్నాం. ఈలోగా నా దోస్త్ ఒకడు చందు, వాడు ఎల్ఎన్టీలో పనిచేస్తాడు, వాడి దగ్గరకు వచ్చి షైనీ పక్కన నిలబడి చేయి మీదేసిండు. ఎందుకు వేసాడు అని ఆలోచిస్తా ఉన్నాను. మీద చేయేసి అన్నాడు, షైనీ నీ బదులు నీ నాన్న అని అన్నాడు. షైనీ ఫ్యూ సెకండ్స్ ఆలోచించింది, చాలా ఇంటెలిజెంట్గా తల పైకెత్తి ఆడన్నా అని బాల్ ఇచ్చేసింది. చందు బౌలింగ్ బాగా ఆడటం వచ్చు, ఆయన బాల్ తీసుకొని ట్విస్ట్ చేస్తూ ఇసిరాడు, 10 స్టిక్స్ పడిపోయినాయి. కంప్యూటర్కి బాల్ ఎవడిసిరాడో అవసరం లేదు, స్టిక్లు పడినా లేదా కావాలా. 10 స్టిక్లు పడంగానే షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. నౌ సీ ది రియాక్షన్, షైనీ దాని స్కోర్ ఎప్పుడైతే 10 అని చూసిందో ఏం చేసింది తెలుసా, ఈ యొక్క పిడికిలరా బిగిచ్చి యా నేను గెలిచా అని అన్నది. ఆడింది చందు, గెలిచింది షైనీ. సొమ్మొకడిది సోకొకడిది. ఓడిపోయేటువంటి షైనీ ఆ రోజు గేమ్ ఎందుకు గెలిచిందో తెలుసా, ఓడిపోతున్న తను గెలిపించగలిగే చందుని సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంది. ఈ రోజు నీ లైఫ్ లో యేసు ప్రభు చెప్పే మాట తెలుసా, అరే లైఫ్ అయిపోయిందా, ఓడిపోయా, జర పక్కకు జరగరా నేను ఆడి పెడతా, జర పక్కకు జరుగు నేను ఆడి పెడతా. యేసు అనేటువంటి మాట నువ్వు ఒప్పుకొని పక్కకు జరుగుతావా, ఆయన నీ గేమ్ ఆడి పెడతాడు, నీకు ఒక గెలుపునిస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా, ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఫైనలీ ఐ వాంట్ టు గివ్ మై టెస్టిమనీ ఇన్ 3-2 మినిట్స్ అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్. మై ఫ్రెండ్స్, నేను ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినవాడిని. మై మమ్మీ డాడీ చాలా ప్రేయర్ఫుల్ పీపుల్. 10th క్లాస్ దాకా చాలా భద్రంగా పెంచారు నన్ను, అర్థమైందా? 10th లో నాకు డిస్ట్రిక్ట్లో 10th ర్యాంక్ వచ్చింది, అంత మంచిగా చదువుకునేటువంటి. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత జీవితాన్ని పాడు చేసుకోవటం మొదలుపెట్టిన, అంటే నా భాషలో చెప్పాలంటే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టిన. సిగరెట్లు తాగటం, మందు కొట్టుడు, కొంచెం లెవెల్ పెరిగింది, డ్రగ్ అడిక్ట్ అయ్యాను, పెత్తడిన్ మార్ఫైన్ గంజాయికి అలవాటు పడ్డాను. వీక్లీ 3 టైమ్స్ డ్రగ్ ఎక్కకపోతే నా బ్రతుకు సరిపడేది కాదు, దట్ వాజ్ మై సిచ్యుయేషన్. పైసలు సరిపోయా కావు. 1984లో జరిగినటువంటి విషయం. ఆ టైంలో టోటల్ ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల బార్ విత్ క్యాబరే ఉండేది.
ఒకటి దివాంచి పంజాగుట్టలో, రెండోది శ్రీదేవి సనత్ నగర్ లో, మూడోది కెసినో బార్ అండ్ రెస్టారెంట్ గుంటూరులో. అయితే నా దోస్త్ ఒకటి చెప్పాడు, గుంటూరు కెసినో బార్ అండ్ రెస్టారెంట్ లో సాటర్డే సండే ఒక అమ్మాయి డాన్స్ చేయడానికి వస్తుంది, ఆమెతో పాటు మేల్ పార్ట్నర్ గా డాన్స్ వేస్తే ఒక్క నైట్ కి 80 రూపీస్ ఇస్తారని. నేనేస్తాను రా అని అడిగినా, నాకు పెద్ద డాన్స్ రాదు కానీ అక్కడ డాన్స్ చేయాలంటే నీకు కావాల్సింది డాన్స్ కాదు, సిగ్గులేనితనం, ఏం చేయమంటా చేయాలి. ఐ సెడ్ ఓకే ఐఎమ్ విల్లింగ్ టు డూ. ఆ అమ్మాయి పక్కన డాన్స్ చేయడానికి ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది, అప్పట్లో ఆమె 10th క్లాస్ గర్ల్, ఇప్పుడు ఆమె ముసల్ది అయిపోయింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు. అయితే అప్పట్లో ఆమెకున్నటువంటి పేరేంటి తెలుసా, జస్ట్ 2 ఇయర్స్ తర్వాత మూవీ ల్యాండ్ లోకి వచ్చింది, ఆమె పేరు డిస్కో శాంతి. ఆమెతో కలిసి డాన్స్ చేసేవాడిని, గల్లీస్ పనులు చేసేవాడిని, దరిద్రమైన పనులు పబ్లిక్ గా చేసేవాడిని. ఎందుకో తెలుసా, పైసల కోసం, ఎందుకంటే డ్రగ్స్ కి బానిస అయిపోయాను. నవంబర్ 3, 1984 సాయంత్రం 8:07 అది టైం, నేను కడుపు నొప్పితో బాధపడుతున్నాను, కన్వల్షన్స్ వచ్చాయి, ఎందుకంటే డ్రగ్ అనేది ఎక్కట్లేదు. నా లైఫ్ లో డ్రగ్ అడిక్షన్ లో అల్టిమేట్ లెవెల్కి వెళ్ళిపోయాను. తట్టుకోలేక రైలు పట్టాల పక్కన నిలబడ్డాను, ట్రైన్ వస్తే దాని కింద తలకాయ పెట్టుకుందామని. 8 సెకండ్స్ దూరంలో ట్రైన్ ఉన్నది, 7 to 8 సెకండ్స్, భయంతో కళ్ళు మూసుకొని ఉన్నాను. సౌండ్ వినబడంగానే దూకేద్దామని వెనక కాలర్ పట్టుకొని ఎవడో లాగాడు, దెయ్యం అనుకున్నాను. భయం వేసి వెనక్కి తిరిగి చూశాను, నా దోస్తు సురేష్. ఎలా వచ్చాడో తెలీదు, ఇప్పటికీ చెప్పలేదు వాడు. వాడు ఏంట్రా ఇది అని అన్నాడు, అరే కడుపు నొప్పి ఎక్కువైంది రా, తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను అన్నాడు. వాడు ఏమన్నాడు, ఓకే రా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు తెలుసా అని అంటే, చిరాకుగా నరకానికి రా, వెరీ గుడ్, నరకంలో నొప్పి పోద్దా చెప్పరా అని అంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. వాడు ఏమన్నాడు తెలుసా, ఈ లోకంలో అయితే కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, నరకంలో అయితే కడుపు నొప్పి ఎప్పుడు ఉంటుందిరా అని అన్నాడు. ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది, నెంటుకులు నిక్కపడుచుకుని ఏం చేయమంటారా అని అన్నా. పక్కకు తీసుకెళ్ళి, ఏసైకి ప్రార్థన చేయరా, ఒక్కసారి ప్రార్థన చేయరా అని అడిగితే మోకరించి, ఏసయ్యా నా కడుపు నొప్పి తీసే, నువ్వు నా కడుపు నొప్పి తీసేస్తే నన్ను క్షమించావని నేను అర్థం చేసుకుంటా, నా లైఫ్ లోకి వచ్చావని నేను అర్థం చేసుకుంటా, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను, ఐఎమ్ ఎ డర్టీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని ఒప్పుకుంటాను అని ప్రార్థన చేశాను. ఏసై నా పాపాన్ని క్షమించాడు, నా కడుపు నొప్పి తీశాడు. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం, Jesus changed my life, my friends. I have a Christmas. Meeru chappatlu kodtara ani maata cheppaledu, mee life lo change raavalani cheptunanu. Yesu naa jeevithamloki vachanani chappatlu kotti nuvu narakamloki velthe enta galeez untado okka saari aalochichu, enta daritranga untado aalochichu. Ee raatri would you like to ask Jesus to come into your life? My friends, ఈరోజు ఆ యేసేని నీ హృదయంలోకి రమ్మని అడగడానికి ఇష్టపడుతున్నావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ఈ టైంలో ఎవరు లేవద్దు, ఇంతసేపు ఓపిక్గా కూర్చున్నారు. 7 క్యారెక్టర్స్ మీకు చెప్పాను, మరియమ్మ, యోసేపు వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు, గొల్లలు జ్ఞానులు విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. ఈ నలుగురిలో మీరున్నట్టయితే ప్రైజ్ ద లార్డ్. అయితే సత్రపు యజమాని యాజకుడు హేరోదు, ఇన్ఫర్మేషన్ ఉన్నది, వాళ్ళకి అవకాశం ఉన్నది, కానీ వాళ్ళు ఒబీడియన్స్ లేని వాళ్ళు, రెస్పాన్స్ లేనటువంటి వాళ్ళు. మీరు ఆ జాతిలో ఉన్నారా? బిజీ లైఫ్లో యేసు ప్రభుని పక్కగా పెట్టారా? మీకున్నటువంటి ప్రైడ్ని బట్టి యేసైని పక్కగా పెట్టారా? మీకున్నటువంటి అవిగేషన్స్, అంబిషన్స్, హ్యాబిట్స్ని బట్టి యేసైని పక్కగా పెట్టారా? ఒకవేళ ఈ కారణాన్ని బట్టి పక్కకు పెట్టినట్లయితే ఈరోజు యేసయ్య ఐ వాంట్ హ్యావ్ ఎ చేంజ్, నా జీవితంలో మార్పు రావాలి ప్రభా, యూ కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా ప్రభా అని అడగడానికి ఇష్టపడుతున్నావా? సింపుల్ గా ఆనెస్ట్ గా అడుగుతాను ఈ మాట, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు పే మై ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా ప్రేయర్ చేయడానికి ఇష్టపడినట్లయితే నా జీవితాన్ని మార్చిన యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆ యేసయ్య మన హృదయంలోకి వచ్చినప్పుడే, మన గుండెల్లోకి వచ్చినప్పుడే. ఈ రోజు ఆ క్రిస్మస్ నువ్వు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయి, ఏసయ్యా నా హృదయంలోకి రా, కమ్ ఇన్ టు మై హార్ట్ అని అడుగు, ఆయన వస్తాడు. నా పాపాన్ని క్షమించు, నా జీవితాన్ని ఖరాబు చేసుకున్నాను, పాడు చేసుకున్నాను, నాశనం చేసుకున్నాను, ఓడిపోయాను, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఈ రాత్రి అలాంటి ప్రార్థన చేయడానికి మీలో ఎవరన్నా ఇష్టపడుతున్నారా? ఐ వాంట్ టు స్పెషల్లీ ప్రే ఫర్ యూ.
మీతో కలిసి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అలాంటి ప్రార్థన, యేసయ్య నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఒకసారి పైకెత్తి చూపించండి. పుట్ ఫోర్త్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చేతులు ఎత్తున వాళ్ళు దించేయండి. యేసయ్య మనకరించడానికి నువ్వు సిగ్గుపడతావా, భయపడతావా? ఆలోచించు. ఒకవేళ నీ మనస్ఫూర్తిగా యేసు ప్రభుని అంగీకరించినా నువ్వు ఇష్టపడినట్లయితే, ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటను ఒక్కసారి లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. డోంట్ ఫియర్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ సింపుల్ టెస్ట్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్, యేసయ్య నువ్వు నా కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి వచ్చావు, నా కోసం ఒక కన్యక గర్భాన పశువుల పాకలో పుట్టావు, నా కోసం సిలువ మీద చనిపోయావు, నిన్ను నా హృదయంలో స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేవాళ్ళు లేచి నిలబడండి. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ యొక్క రైట్ హ్యాండ్ మీ గుండె మీద పెట్టుకోండి, మీ యొక్క హార్ట్ మీద. చిన్న ప్రార్థన చెప్తాను, ఆ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్య నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకంలోకి నువ్వు వచ్చావు. యేసయ్య నన్ను ప్రేమించి నా పాపానికి బదులుగా సిలువ మీద వెలను చెల్లించి రక్తము కార్చి నా కోసం చనిపోయావు. యేసయ్యా నన్ను క్షమించు. యేసయ్యా నా హృదయంలోకి రా, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించు, శాంతిని అనుగ్రహించు. నీ సాక్షిగా నేను జీవించటానికి కృప చూపించు. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసే నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్.